హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్స్ ఎప్పుడెప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. సో వాళ్లకు మంచి గుడ్ న్యూస్, గ్రామ సచివాలయంలో మనకు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి మరియు బీటెక్ వాళ్ళకి మరియు డిప్లొమా ఎవరైతే కానివ్వండి, ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, సీ టెక్నాలజీ కానివ్వండి, అగ్రికల్చర్ 2 ఇయర్స్ తెలుగు మీడియం కానివ్వండి, ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకు జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది. దాని గురించి చూద్దాం. ఓకే, మన ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చి gramasachivalayam.ap.gov.in. అందులోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి ఉంటుంది, నోటిఫికేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేయడానికి, నెక్స్ట్ మనం సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అనేది, నెక్స్ట్ పేమెంట్, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ జాబ్స్ వెళ్ళారు అంటే సివిల్ ఇంజనీర్ వాళ్ళకి, హార్టికల్చర్ వాళ్ళకి, ఫిషరీ వాళ్ళకి ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి వెళ్ళారు. సో మన అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఇక్కడ పోస్ట్ ఆఫ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉందిగా, అది మన అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళకి, అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్, డిప్లొమా హోల్, అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరు చేశారో ఆర్గానిక్ ఫార్మింగ్, సీ టెక్నాలజీ మొత్తం అందరికీ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గుంటూరు నోటిఫికేషన్. ఓకే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, మన జాబ్ నేమ్ వచ్చి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఓకే, అందులో మన పోస్ట్ ఏంటంటే 6714 పోస్టులు ఉన్నాయి మన ఏపీలో. ఓకే, మరియు ఇంకా ఆ క్యాండిడేట్స్కి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క శాలరీ వచ్చి 14,600. ఓకే, 14,600 నుంచి 44,870 దాకా శాలరీ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సింది 27th నుంచి, ఓకే, లాస్ట్ డేట్ 10th. నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వెబ్సైట్ ఏంటి మొత్తం ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ హాల్ టికెట్ గురించి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి చూద్దాం. శ్రీకాకుళంలో 676, విజయనగరంలో 490, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇచ్చారు. ఓకే, అనంతపురం 282, కర్నూలు, ఇలా ఈచ్ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులకి నోటిఫికేషన్ వదులుతున్నారో ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు చూడు, మస్ట్ హ్యావ్ పాస్డ్ 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు మరియు 4 ఇయర్స్ బీటెక్ వాళ్ళు. ఓకే, 4 ఇయర్స్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాటికి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అంటే తెలుగు మీడియం వాళ్ళు 2 ఇయర్స్ డిప్లొమా అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అందులో సీ టెక్నాలజీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు, మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఓకే, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా దీనికి ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రికగ్నైజ్ బై యాంగ్రూ ఆర్ సర్వింగ్ ఎంపీఓస్. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ ఏంటి, మరియు నెక్స్ట్ క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి, వాటిని మొత్తం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చివరిని అలా వెళ్తే ఎలా అప్లై చేయాలి, అవుట్ ఆఫ్ అప్లై, ఇక్కడ ఒక 4 స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం అప్లై చేస్తాం. ఫీజు, అప్లికేషన్ ఫీజు 200, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు 200, అలా ఇవ్వండి. అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామినేషన్ ఫీజు 200. నెక్స్ట్ మనం ఇప్పుడు సిలబస్ చూద్దాం, సిలబస్ ఏంటి, లేకపోతే ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 676 పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఓసీ వాళ్ళకన్ని, బీసీ వాళ్ళకన్ని, ఓకే, బీసీబీ వాళ్ళకన్ని, బీసీసీ వాళ్ళకి, ఇలా నెంబర్ ఆఫ్ క్యాస్ట్ని బట్టి ఇలా డివైడ్ చేశారు. ఈ లింక్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు చూసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని, మీకు మీది ఏ క్యాస్ట్, మీ క్యాస్ట్ని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి.
ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ అయిపోయాక ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్లని మెన్షన్ చేశారు ఏ డిస్టిక్లో ఎలా అని. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకి ఎగ్జామ్ ఉంటుంది ఓకే. జనరల్ స్టడీస్ 50 మార్క్స్ ఉంటుంది, అది 50 మినిట్స్ టైం. మళ్ళీ అగ్రికల్చర్ బేస్డ్ అని అంటే అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ అనేవి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఓకే. 100 మార్క్స్ ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 100 మినిట్స్ ఓకే. ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్, ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే 0.24 నెగిటివ్ మార్క్స్. గుర్తుపెట్టుకుని నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి మన ఎగ్జామ్లో ఓకే. నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం జనరల్ స్టడీస్ ఓకే, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బీలోకి వెళ్తే ఏవైతే 100 మార్క్స్ ఉన్నాయో ఇవి మన కోర్ సబ్జెక్ట్స్. ఫస్ట్ క్రాప్ ప్రొడక్షన్ ఇచ్చారు, నెక్స్ట్ సాయిల్ సైన్స్ ఇచ్చారు, నెక్స్ట్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇచ్చారు, సీడ్ టెక్నాలజీ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ మెథడ్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మెథడ్స్ ఇచ్చారు, నెక్స్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్, తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, నెక్స్ట్ ఫార్మ్ మిషనరీ, ఫార్మ్ పవర్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఓకే. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్, నెక్స్ట్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఇలా సబ్జెక్ట్స్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ సబ్జెక్ట్స్ మొత్తం మనం చదువుకుంటే మన 100 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకే. ఇంకా జనరల్ స్టడీస్లో ఎంతో కొంత స్కోర్ చేస్తే మనకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చారు, అది ఒకసారి క్లియర్గా చూడండి. ఈ లింక్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే. ఇంకోసారి చెప్తున్నా, మన వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చి వెళ్ళి గ్రామ సచివాలయం .ap.government.in అందులో వెళ్ళి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్2 అందులో మనం జాబ్స్కి అప్లై చేయాలి. ఎవరైతే సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ తెలుగు మీడియం ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ ఈ జాబ్స్ ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.